ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అంటే ఖచ్చితంగా అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు దీనికి కారణం ఏంటి అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం కొన్ని కీలక మంత్రి పదవుల్లో ఉన్న నాయకులకు సంబంధించి మంత్రులకు సంబంధించిన శాఖలను మార్పు చేయాలి అని ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు అయితే వినబెడుతున్నాయి ఆల్రెడీ క్యాబినెట్ విస్తరణ చేసే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది అది జరిగినా జరగకపోయినా మంత్రుల శాఖల్లో అయితే మార్పులు ఖచ్చితంగా రాబోతున్నాయి త్వరలో అని దీనికి కారణం ఏంటంటే చాలామంది మంత్రులు అసలు సచివాలయానికే రావడం లేదంట రావడమే మానేశారంట కేవలం అధికారులు తోనే అన్ని నడిపించేస్తున్నారు అలాగే అధికారులకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు కొన్ని శాఖలకు చెందిన మంత్రులు అనేది ఇప్పటికే కొంతమంది అధికారులు డైరెక్ట్గా సిఎస్ నీలం సహాని గారికి ఫిర్యాదు కూడా చేశారంటే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ పని చేయని మంత్రుల విషయంలో క్యాబినెట్ నుంచి తప్పించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది ఎందుకంటే సమర్థవంతంగా పనిచేయని మంత్రుల శాఖలను వేరే మంత్రులకు అప్పగించి వారి బాధ్యతలను తగ్గించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు ఇంటి ఇందుకు సంబంధించి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేశారంట అయితే దసరా తర్వాత ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంటారు అనేది అవసరమైతే దసరా తర్వాత క్యాబినెట్ విస్తరణ కూడా చేసే ఆలోచనలో కొత్త వారికి క్యాబినెట్లో చోటు కల్పించే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇందు తగ్గట్టుగానే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ కూడా వేశారని ఎందుకంటే ఇప్పటికే కొంతమంది సీనియర్ మంత్రులు కూడా ఇప్పుడు పనిచేసే విషయంలో సీఎం జగన్ని ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది దీంతో అన్ని విషయాలు కూడా జగన్ గారు నేరుగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ సీనియర్లు అయి ఉండి వాళ్ళు పెద్దగా డిసిషన్స్ తీసుకోలేకపోతున్నారు అనేది కారణం ఏదైనా సరే పూర్తిగా సహాయ సహకారాలు అందించట్లేదు ఆ శాఖకు సంబంధించి అనే ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో అది సీఎం గారి దృష్టి కూడా వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు అధికారు అధికారుల మీద కూడా ఒత్తిడి ఎక్కువగానే పడుతుంది దీని వాళ్ళు పనులు కూడా చేయలేకపోతున్నారు సక్రమంగా అనేది సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తే ఆ శాఖకు సంబంధించి పనులన్నీ సక్రమంగా జరుగుతాయి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారట పార్టీ సీనియర్ నేతల వద్ద కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వైసీపీ శిబిరం నుంచి అందుతున్న వార్త అయితే కొత్తగా క్యాబినెట్లోకి ఎవరు వెళ్తారు ఏంటి అనే దాని మీద మాత్రం ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది వాస్తవానికి రెండున్నర ఏళ్ల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని అనుకున్నారు కానీ అది ముందే వచ్చే అవకాశం ఉంది ఏడాదిన్నరకే క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అది కూడా దసరాకి ముందా తర్వాత అనేది కూడా అతి త్వరలో క్లారిటీ వస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చూడాలి అసలు ఏం జరుగుతుంది నిజంగా క్యాబినెట్ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా లేదా అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి